శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల క్రితం జరిగిన చంద్రబాబు పర్యటన విజయ యాత్ర కాదని ఓ అసమర్థుడి అంతిమ యాత్ర అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగుధ్వజమెత్తారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన పర్యటనలో మరోసారి వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మహానేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు కూడా వేయకుండా ఆయనను విస్మరించడం విచారకరమన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని చెప్పడం చంద్రబాబు అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనతో పేదల బతుకుల్లో వెలుగులు నిండాయన్నారు. చంద్రబాబు పాలనంతా వ్యాపార ధోరణిలోనే సాగిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాకతో రాష్ట్రంలో కరోనా వచ్చిందని చెప్పడం బాబు దిగజారుడుతనమని అభివర్ణించారు. ఒక సీనియర్ నాయకుని గౌరవిస్తూ మీరు పూలమాలలు వేశారు. మీ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మీరు పూలమాల ఎందుకు వేయలేదో తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. వెన్నుపోటుకి ప్రత్యక్ష సాక్షి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ తాలూకా అసలు రంగులు మేము ఎప్పుడో చెప్పాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెన్నుపోటుదారుడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయాన్ని వ్యాపారాత్మకంగా స్వార్థంతో సంకుచితత్వంతో వ్యాపారాత్మకంగా వాడుకునేటువంటి వ్యక్తి అని చెప్పి కనీసం వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారికి మీరు ఆ స్థానానికి వచ్చారు. శ్రీకాకుళం జిల్లాని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ జిల్లా నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా ఇది. అంతది ఎన్టీ రామారావు గారిని మీరు విస్మరించరే? ఇవాళ మేము చెప్పిన ప్రతి అక్షరం ప్రతి మాట ఈ సంఘటనతో నిజం కాలేదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతాం. రెండు, మీరే కార్యక్రమం మీద వచ్చారు, ఏం చెయ్యాలనుకున్నారు, ఏం చేశారు? ఇవాళ ఆయన వచ్చి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన విధానాలు బతికేటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడిగిన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి పరిస్థితి దైనంగా మారిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు బతికే పరిస్థితే లేదని చెప్పేసి చెప్పారు. ఇవాళ ఆయన మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అరిష్టం, ఆయన వచ్చినాడు కాబట్టే కరోనా వచ్చింది అని. ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు. కరోనా అన్నది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈ మాత్రం వాస్తవాన్ని కూడా మీరు గ్రహించుకోకుండా మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి కితాబు ఇచ్చినటువంటి సంఘటన మర్చిపోయారా? కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా అని చెప్పేసి ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. మేము ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థే కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కరోనా విపత్తు కలిగే పరిస్థితిని చాకచక్యంగా వ్యవహరించి ఇవాళ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వల్లే అది సాధ్యపడింది. కనుకనే కరోనా సమయంలోనే కేరళ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ఆంధ్రాలో కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటే దట్ ఈస్ ద రీజన్ వై ద మెయిన్ ది వాలంటీర్ అసోసియేషన్ వాలంటీర్స్ వ్యవస్థ వాళ్ళు కూడా ఇవాళ వాలంటీర్లు వేసుకున్నారు. నిన్న కాక మొన్న తమిళనాడు సీఎం ఆయన కూడా ఏమన్నారండి స్టాలిన్ గారు, మేము కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి.
యావత్ దేశానికి ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ప్రధానమంత్రి సైతం మెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయన పాలనా దక్షతను చూసి అకుంఠిత దీక్షపరుడు అని చెప్పేసి సాక్షాత్తు మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాయి దాదాపు చాలా రాష్ట్రాలు ఆయన అనుసరిస్తూ ఉన్నాయి।